మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి భవనంపైకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని ఓ గంట పాటు బెదిరింపులకు పాల్పడ్డాడు మంగళవారం భార్యాభర్తల గొడవల వల్ల పోలీసులు సహకరించాలని కోరుతూ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో భవనంపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ సృష్టించాడు మంచిర్యాలలోని హమాలివాడాకి చెందిన పసుపులేటి శేఖర్ వివరాల్లోకి వెళితే తన భార్య తనకు మధ్య మనస్పర్ధలు గొడవలు జరగడంతో పసుపులేటి శేఖర్ ప్రభుత్వ పైకి కిందికి దూకుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ భూపతిరెడ్డి సమయ స్ఫూర్తితో వ్యవహరించి శేఖర్ భార్య ఫోన్లో మాట్లాడుతుందని చెప్తూ నీతో మాట్లాడుతదని అంటూ మాటల్లో పెట్టి కిందికి లాగేశాడు కాగా ఎస్ఐ ప్రవీణ్ బాధితుడు శేఖర్ ను పోలీస్ కు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు దీంతో గంటపాటు పడ్డ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు